పోలియో గారి కొడుకు చిరంజీవి అయ్యాడు. కొనిగల ఒక నిమిషం, కొనిగల వెంకట. సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవ్వలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు, కానీ చిరంజీవి గారి కొడుకు చిరంజీవి అయ్యాడు. హైపర్ ఆది నోటి వెంట బుల్లెట్లా పేలిన ఈ మాటలు శిల్పకళావేదిక ఆడిటోరియం మాత్రమే కాదు, తెలుగు నేల నలుచెరగులా ప్రతిధ్వనించాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి అందరికీ తెలిసిన అపూర్వమైన వాస్తవాన్ని హైపర్ ఆది కమ్మగా చెబుతూ ఉంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ నుండి వచ్చిన ప్రతిస్పందన అద్భుతం. రామ్ చరణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మళ్ళీ మరొక్కసారి అందరికీ తెలిసి వచ్చింది. హైపర్ ఆది ఇంకా మాట్లాడుతూ, కొణిదెల వెంకట్రావు గారి కొడుకు కొణిదెల చిరంజీవి తండ్రికి ఎంత పేరు తీసుకువచ్చాడో, కొణిదెల చిరంజీవి గారి కొడుకు కొణిదెల రామ్ చరణ్ అంతకు మించిన పేరును తండ్రికి తీసుకువచ్చాడు అన్నాడు. ఒక్కటా రెండా హైపర్ ఆది మాటలు అక్షర సత్యాలు అనే దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చిన్న వయసులోనే మగధీర ద్వారా ఇండస్ట్రీ హిట్ కొట్టడం మాత్రమే కాక, నేటి జనరేషన్లో మరే ఇతర హీరోకి సాధ్యం కాని రీతిలో 3 ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు రామ్ చరణ్. ఇక ఆర్ఆర్ఆర్ ద్వారా తాను గ్లోబల్ లెవెల్లో సృష్టించిన సంచలనాలు అనేకం. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు సాధించడంలో కీలక భూమిక పోషించడం మాత్రమే కాదు, విశ్వవిఖ్యాత హాలీవుడ్ దర్శకులు జేమ్స్ క్యామరోన్, స్టీవెన్ స్పీల్బర్గ్ల ప్రశంసలు పొందాడు రామ్ చరణ్. హాలీవుడ్ క్రిటిక్స్ స్పాట్లైట్ అవార్డు కూడా సాధించాడు. కాశ్మీర్లో జరిగిన G20 సమిట్కు ఏకైక ఫిల్మ్ సూపర్ స్టార్గా హాజరైన ఖ్యాతిని కూడా రామ్ చరణ్ దక్కించుకున్నాడు. మరో ప్రక్క జపాన్లో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం కొనసాగుతూ ఉండగానే రంగస్థలం రీరిలీజ్ ద్వారా మరోసారి జపాన్ బాక్సాఫీస్ వద్ద విజయ పతాక ఎగురవేశాడు రామ్ చరణ్. కాగా రాబోయే గేమ్ చేంజర్తో మరోసారి గ్లోబల్ స్థాయిలో రామ్ చరణ్ తన సత్తా చాటుతాడని సినీ అభిమానులు ఆశిస్తున్నారు.